బీజేపీ రాష్ట్ర నేతలు ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారా? ఇంతకు బీజేపీకి గెలిచిన ఎమ్మెల్యేలు అవసరమా కాదా? పార్టీకి బీజేఎల్పీ ఉందా లేదా? ఉంటే బీజేఎల్పీ నేతను లెక్కలోకి తీసుకోవడం లేదా? పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమమే కాదు, ఏ కార్యక్రమానికైనా ఎమ్మెల్యేల అవసరం లేదనుకుంటున్నారా? పార్టీ సభ్యత్వ నమోదు ఇన్విటేషన్లో బీజేఎల్పీ నేత పేరు పెట్టకపోవడం వెనుక రాష్ట్ర నేతల ప్లాన్ ఏంటి? ఎమ్మెల్యేలకు పార్టీ నాయకత్వానికి మధ్య గ్యాప్ కావాలని సృష్టిస్తున్నారా? అసలు కాషాయ పార్టీ రాష్ట్ర నేతల లెక్కలేంటి? తెలంగాణ రాష్ట్ర బీజేపీలో నిప్పుల కుంపటి మళ్లీ రాజుకుంటూనే ఉంది. ఇప్పటికే కొత్త పాత నేతల పంచాయతీ పార్టీ కార్యాలయం దాటి నాంపల్లి చౌరస్తాలో రచ్చకెక్కి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంటే, ఇక తాజాగా పార్టీ రాష్ట్ర నేతలకు బీజేఎల్పీకి మధ్య మరోసారి వివాదం మొదలైంది. ఎమ్మెల్యేలు రాష్ట్ర నాయకత్వం పూర్తిగా కమ్యూనికేషన్ లేకుండా పోయిందనే ప్రచారం జరుగుతోంది. రేపో మాపో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన ఉంటుందనే ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో ఎవరికి ఆ పదవి దక్కుతుందన్న దానిపై ఎవ్వరికీ క్లారిటీ లేదు. అదటుంచితే ప్రస్తుత తెలంగాణ కాషాయ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా జమ్మూకాశ్మీర్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. అది చాలదన్నట్టు రాష్ట్ర పార్టీ వ్యవహారాల్లో కొంతమంది నేతలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వారితో పెత్తనం చేయిస్తూ లేనిపోని ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారన్న విమర్శలు కిషన్ రెడ్డిపై వెల్లువెత్తుతున్నాయి. అధ్యక్ష పదవి ఎట్టి పరిస్థితుల్లో వలస నేతలకు దక్కకూడదని కిషన్ రెడ్డి పావులు కదుపుతున్నారనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. అంతేకాదు, బీజేఎల్పీ లీడర్గా ఉన్న ఏలేటి మహేశ్వరరెడ్డితో పాటు కొంతమంది ఎమ్మెల్యేలను టార్గెట్ చేసి పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. దానికి తగ్గట్లు చోటు చేసుకుంటున్న పరిణామాలకు సంబంధించి ప్రత్యక్షంగా కిషన్ రెడ్డి కనిపించకపోయినా ఆయన అనుయాయులైన కొంతమంది జనరల్ సెక్రటరీల పాత్ర స్పష్టంగా కనిపిస్తోందంటున్నారు. అందులో భాగంగానే పార్టీకున్న 8 మంది ఎమ్మెల్యేలను పార్టీ ఆఫీసులోని నేతలు లైట్ తీసుకుంటున్నారట. అంతేకాదు, గెలిచిన 8 మంది ఎంపీల్లో ఇద్దరు తప్ప అందరూ అరువు తెచ్చుకున్నోళ్లు కావడంతో ఎంపీలను సైతం లెక్కలోకి తీసుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ క్రమంలో ప్రజాప్రతినిధులు ఎవరూ పార్టీ రాష్ట్ర కార్యాలయం మెట్లెక్కడానికి ఇష్టపడడం లేదు. ఈ మధ్య కాలంలో కేవలం కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మీడియా సమావేశాలు తప్ప ఇంకెవరికీ అక్కడ జరగడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించారు. మీడియా సమావేశం నిర్వహించాలంటే ఎంత పెద్ద లీడర్ అయినా సబ్జెక్ట్ ఏంటో ముందే చెప్పాలట. సబ్జెక్టు నచ్చితే ఓకే, లేదంటే లేదు. ఏం మాట్లాడాలన్నా, ఏం చెప్పాలన్నా అధ్యక్షుల వారే చెప్పాలి, లేదా జనరల్ సెక్రటరీలు మాత్రమే చెప్పాలి. అందుకే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఏలేటి తన దుకాణాన్ని అసెంబ్లీకి మార్చుకున్నారు. అక్కడే మీడియా సమావేశాలు నిర్వహించుకుంటున్నారు. అది కూడా రాష్ట్ర నాయకత్వానికి నచ్చడం లేదట. అందుకే రాష్ట్ర నాయకత్వం అంతా ఏలేటి మహేశ్వరరెడ్డిపై గుర్రుగా ఉందట. తాజాగా జరిగిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు మెంబర్షిప్ డ్రైవ్ కోసం ప్రత్యేకంగా ఇన్విటేషన్ తయారు చేయించారు. అందులో బీజేపీ ఎల్పీ నేత మహేశ్వరరెడ్డి పేరు పెట్టలేదు. బీజేపీ ఎల్పీ నేతగా ఇన్విటేషన్లో పేరు లేకుండానే రామచంద్రరావు కార్యక్రమానికి రావాలని మహేశ్వరరెడ్డికి ఫోన్ చేసి ఆహ్వానించారు. మనస్తాపం చెందిన బీజేఎల్పీ నేత సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేదు. మహేశ్వరరెడ్డి ముందు నుంచి కూడా పార్టీలో అనేక అవమానాలు ఎదురవుతున్నా సహనంతో ముందుకు వెళుతున్నారు.
అటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు పార్టీ కార్యక్రమాలు చేయడంలోనూ అందరికంటే ముందుంటున్నారు. ఆర్ఆర్ఆర్ ట్యాక్సుల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వసూళ్లకు పాల్పడుతోందని మొదటగా ప్రస్తావించింది ఏలేటే. ఆయన చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వంలో మోస్తరు అలజడిని సృష్టించాయి. అంతేకాదు ఏలేటి చేసిన RRR వ్యాఖ్యలను ప్రధాని మోదీ సైతం ప్రస్తావించారంటే ఏలేటి సత్తా ఏంటో ఆ పార్టీ నేతలందరికీ అర్థమైంది. దాన్ని జీర్ణించుకోలేని కొంతమంది రాష్ట్ర బీజేపీ నేతలు ఏలేటిని టార్గెట్ చేసి ఆయనను పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా అడ్డుపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. పార్టీ చేసే ఏ కార్యక్రమాల్లోనూ బీజేఎల్పీ నేతకు పిలుపు ఉండదు. కనీసం ఫ్లెక్సీల్లో ఆయన ఫోటో కూడా ఉండదు. ఇదంతా జనరల్ సెక్రటరీలు కావాలని చేస్తున్నారని ఏలేటి వర్గం మండిపడుతోంది. కిషన్ రెడ్డికి తెలియకుండా ఇదంతా జరుగుతోందా లేక కిషన్ రెడ్డే ఇదంతా చేయిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా ఉన్న ప్రేమేందర్ రెడ్డి, ప్రదీప్ రావు, బంగారు శృతి ఎవరికి వారు ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయకుండానే కార్యక్రమాలు రూపొందిస్తున్నారు. కిషన్ రెడ్డి స్థానికంగా ఉన్నా లేకున్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శులది ఇష్టారాజ్యంగా మారిందని కాషాయ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ వల్లే 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు గెలిచారన్న రేంజ్లో జనరల్ సెక్రటరీలు బిల్డప్లు ఇస్తున్నారన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు ప్రమేయం లేకుండా కార్యక్రమాలేంటో, ప్రధాన కార్యదర్శుల తీరేంటో పార్టీలో ఎవరికీ అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. తాజాగా జరిగిన వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలోనూ బీజేపీఎల్పీ నేతకు ప్రయారిటీ ఇవ్వలేదు. ఎమ్మెల్యేలంతా కలిసి వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటిస్తామని, అందుకు అనుగుణంగా స్కెడ్యూల్ తయారు చేయాలని పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డికి ఫోన్ చేసినా కనీసం స్పందించలేదంట. ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకం కాకుండా ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేని ప్రధాన కార్యదర్శులు పార్టీ కార్యాలయంలో ఉంటూ అందరినీ డామినేట్ చేయాలని చూస్తున్నారని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల నుంచి ప్రధాన కార్యదర్శుల తీరుపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అంతెందుకు పార్టీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉండే ఎమ్మెల్యే రాజాసింగ్కు ఏనాడు ప్రధాన కార్యదర్శులు ఫోన్ చేసిన దాఖలాలే లేవు. ఏదైనా తప్పదనుకుంటే పార్టీ కాల్ సెంటర్ నుంచి కాల్ చేసి చెప్పిస్తున్నారు. అది ఎమ్మెల్యేలను అవమానించడం కాదా అని ప్రశ్నిస్తున్నారు. రుణమాఫీ కానీ రైతుల కోసం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ విషయంలో ఎమ్మెల్యేలను పాలు పంచుకోనియలేదు. కేవలం కిషన్ రెడ్డి ఫోటో పెట్టి నామమాత్రంగా రుణమాఫీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి కానిచ్చేశారు. బీజేపీలో ఏ ఎమ్మెల్యేను కదిలించినా ఇలాంటి ఉదంతాలే చెప్తున్నారు. మెఘా సంస్థ అవినీతి, మెఘా కృష్ణారెడ్డిలపై ఇటీవల ఏలేటి మాట్లాడుతున్నారు. మెఘా కృష్ణారెడ్డిపై ఏలేటి మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి ఏలేటిపై బీజేపీ నాయకత్వం గుర్రుగా ఉందట. పార్టీలో ఏలేటి ఎదుగుదలను మాత్రం ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోందనేది కింది స్థాయి క్యాడర్లోనూ చర్చ జరుగుతోంది. ఏలేటి మహేశ్వరరెడ్డిని పార్టీ నుంచి ఎప్పుడు బయటకు పంపుదామా అని పార్టీ నేతలు స్కెచ్ గీస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తంగా బీజేపీ రాష్ట్ర నేతలకు ఎమ్మెల్యేలకు మధ్య గ్యాప్ ఎటు నుంచి ఎటు దారితీస్తుందో చూడాలి.